जानकी चुट्टुपक्कल वाळ्ळंता मी इंट्लो रोजुको मंचं विरुगुतुंदि मी आवड चाला लक्की अन्नारु వాళ్ళకేం తెలుసు మన ప్రమేయం లేకుండానే మంచాలు ఎరుగుతున్నాయని స్పాట్ లేసా ఈ చేప లైఫ్ మన మగాళ్ళ లైఫ్ రెండు ఒకటే బాబు గారు ఇది నీటిలో ఉన్నంత సేపే బతుకుతుంది మన మగాడు బ్రహ్మచారిగా ఉన్నని రోజులే బతుకుతాడు వన్స్ బయటకు వచ్చాడో చచ్చాడే ఏ ఫిష్ అండి అపోలో ఫిష్ ఓహో అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొస్తారా దానికి అపోలో ఫిష్ అంటే అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేది కాదు నీలాంటిదే మైసూర్ బజ్జీ తింటానికి మైసూర్ దాకా వెళ్ళిందంట కబుర్లు మాత్రం చెప్తారు నీతో కాపురం చేయటం ఎలా ఉంటుందంటే పిడుగుపడేటప్పుడు గొడుగడ్డు పెట్టినట్టే ఉంటుంది పెళ్లికి చూపునప్పుడు అండి బైక్ ఎక్కించి దీని తిప్పేవాడిని ఇప్పుడు బైక్ దాని మీదకి ఎక్కించి తిప్పాలనుంది నేనేం మీ వెంట పడలే మీరే నా వెనక పడ్డారు ఎలుక బోను ఎప్పుడు ఎలుక వెంట పడదు జానకి ఎలుకే వెళ్లి బోన్లో పడింది ఇంతకీ అమ్మాయిలు ఎక్కడ అది అక్క నువ్వు చక్క మీ ఇద్దరిని కంటే మాకు బొక్క కూతుల్ని కనమంటే కూతుల్ని కన్నావు కదే నాన్నగారు బయటికి వెళ్తున్నామండి దేనికి బ్యూటీ పార్లర్ కి అది దేనికి అందం కోసం అండి ఎంత మేకప్ వేసినా మహమ్మద్ కైఫ్ కత్రినా కైఫ్ కాలేడు తెచ్చుకో నువ్వు దేనికి వెళ్తున్నావు నేను గోల్డ్ కట్ చేసుకున్నాను గారు 10 రూపాయలు పెట్టి నెయిల్ కట్టలు కొంటే ఇక్కడే కట్ చేసుకోవచ్చుగా నీలాంటిదే పెదాలకున్న లిప్స్టిక్ తుడిపించుకోవడానికి ఇమ్రాన్ హాష్మి దగ్గరికి వెళ్ళిందా ఏమండి పిల్లల గురించి అంత అన్యాయంగా మాట్లాడకండి మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వాళ్ళకి అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీసులకు కాదు బ్లూ క్రాస్ వాళ్ళకి అమ్మా పిల్లలకి పెళ్ళిడి వచ్చిందండి అమ్మాయిలు ఏం చేస్తున్నారు సిగ్గుపడుతున్నావు సిగ్గుపడినట్లేదు ఏదో రెండు వన్యమృగాలు చలికి వణుకుతున్నట్టుంది అమ్మా రాత్రి కల్లో ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అమ్మా నేను మాతో సురిగారు సుధరిని చేసుకుంటానమ్మా అయితే ఇద్దరికి అయిపోయినట్టేనే దేనికండి దీన్ని చేసుకుంటే దాన్ని కూడా వెళ్ళగవాడు మీరు అనుకున్నట్టు ఆయనకి అంత మ్యాటర్ ఏ ఉండదమ్మా బయట ఆడవాళ్ళ బోల్ పబ్లిసిటీ ఉంది కదా విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందమ్మా నాన్నగారు నేను చమత్చంద్రం చేసుకుంటాను మన ఇంట్లో కంటే పక్కింట్లోనే ఎక్కువ ఉంటాడమ్మా వద్దు నాన్నగారు ఒకవేళ నాకు పెళ్ళింది అనుకోండి శోభన గదిలో నాకు టేక్ మంచమే వెయ్యాలి అవసరం లేదు మామూలు మంచం వేసి దాని మీద నువ్వు కూర్చుంటే చాలా ఆటోమేటిక్ గా టేకు మంచం అయింది ఎప్పుడు మీరు ఇలాగే అంటారు ఏమండి ఒక వారం రోజులు కంపెనీకి సెలవు తీసుకుని అందరం ఎంచక్క ఊటీ వెళ్దామండి అలాంటివి ఏం వద్దు జానకి ఇప్పుడు ఏమండి మీరు లేకపోతే కంపెనీకి ఏమైనా నష్టం జరుగుతుందా నేను లేకపోయినా కంపెనీకి నష్టం లేదని తెలిసిపోతుంది నాన్నగారు మాకు అర్జెంట్ గా పెళ్లిళ్ళు చేసేస్తే పిల్లలు పుడతారు కదా వాళ్ళు మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే బాగుంటదండి ఆల్రెడీ బయట మీ ఇద్దరిని ఈజిప్ట్ మమ్మీలు అంటుంది మళ్ళీ ఎందుకు మీకు మమ్మీ మమ్మీ ఏమిటి వీళ్ళందరూ ఎందుకండి మన పక్కింటి సుబ్బారావు గారు ఉన్నారు కదా వాళ్ళ ఇద్దరు అబ్బాయిలకి ఇచ్చి వీళ్ళ పెళ్లిళ్ళు చేద్దామండి ఎందుకు వాళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందండి ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూనే ఉంటారండి ఎందుకు చేయరు ఒకడు వాటర్ క్యాన్ లేస్తుంటాడు ఇంకోటి గ్యాస్ బండ్లు అమ్ముతుంటాడు పెళ్లి చూపురికి ఎవరు రావట్లేదు ఏంటండి రోజు అప్పార అందాలను చూసి చూసి నీకు వీళ్ళందాలు నచ్చినాయి అన్నమాట మనిషి అనే వాడికి ఎవరు నచ్చరు వీళ్ళు అన్నారు కదండి ఆయన మనిషి అని ఎవరన్నారు మనిషి రూపంలో ఉన్న రచ్చరవి మేధావి మేధావి అవును నాకు ఒక డౌట్ అండి ప్రేమించుకొని పెళ్లి చేస్తే బాగుంటుందా పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటే బాగుంటుందా ప్రేమ అనేది చేసే ఇంటర్వ్యూ ప్రోమో లాంటిది చాలా థ్రిల్లింగ్ గా ఉంటది పెళ్లి వాడు చేసే ఫుల్ ఇంటర్వ్యూ లాంటిది పిచ్చెక్కిపోద్ది ఒక్కసారి వదిలితే పర్సనల్ గా మాట్లాడుకుంటా నాన్నగారు వెళ్ళమంటారా వెళ్ళండి మీరు లోపలికి వెళ్ళి తెలుసుగా అదేంటి వాళ్ళు నీకంటే మేధావులరా అందుకే ఇంకో మేధావి నాకద్దు అమ్మాయిలు రచ్చరవికే నచ్చలేదంటే ఇంకెవరికీ నచ్చరనుకుంటా ఎవర్రా మీరు థియేటర్ దగ్గర బాత్రూమ్ లో కలరా ఉండలేసుకునే వాళ్ళగా ఉన్నారు ఇంటి పక్కన సుబ్బారావు గారు ఉండాలి లేరేంటే ఆయన 10 రోజుల నుంచి వాళ్ళ ఆవిడ కనిపించట్లేదని ఓ ఎత్తడానికి వెళ్ళాడా పార్టీ చేసుకోవడానికి వెళ్ళాడు అయ్యో వాళ్ళ ఆవిడ చాలా మంచిదండి ఎవరింటికి వచ్చినా చాలా బాగా చూసుకునేది అవును వాడిని తప్ప అందరినీ బాగా చూసుకునేది ఇంటికి మీరేం చేస్తుంటారు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ అంటే ఏంటండి ఏమీ లేదు వాట్సాప్ లో వచ్చిన మెజాజులు ఫేస్బుక్ లోకి ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్లు వాట్సాప్ లోకి పంపిస్తుంది
అలాగే మీరేం చేస్తుంటారు? నేను ఇద్దరం ప్రాణ స్నేహితులం అండి. ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేస్తా ఉంటాం. కాపురం ఒక్కటి విడివిడిగా చేయండి. బయట ఎండలు బాగా మండిపోతున్నాయండి. అవునండి, అమ్ముదామని కోడిగుడ్లు తీసుకెళ్తే మధ్యాహ్నానికి ఆమ్లెట్లు అవుతున్నాయి. అయ్యో ఏం చేశారు? బ్రాండీ షాప్ దగ్గర అమ్మేశారు. మంచి పని చేశారు. అంతకు మీకు పెళ్ళయిందా? లేదండి. మీరు చాలా అదృష్టవంతులరా, దేవుడు మీ పక్కనే ఉండి కాపాడుతున్నాడు మిమ్మల్ని. అందుకే పాపులర్ అయితే చాలా మంది అమ్మాయిలు పడతా ఉంటారండి. పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి MBBS లో కంప్యూటర్ సైన్స్ చదివానని చెప్పు. MBBS లో కంప్యూటర్ సైన్స్ ఉంటదా? ఉంటది ఉంటది, ఎందుకు ఉండదు? ఉంటది. అబ్బా కుర్రోళ్ళు కత్తుల్లో ఉన్నారండి. మన కూతుళ్ళకి ఈ కత్తులు తెచ్చి పెళ్లి చేసేది. నాలుగు నీ బ్రెయిన్ బాగా పనిచేసింది. ఓకే, ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడ? నాన్నగారు అదేంటండి, వీళ్ళని చూసి వాళ్ళు పారిపోయారు. కుక్కల్ని చూసినప్పుడు పిల్లలు ఏం చేస్తాయి? పరిగెడతాయి. ఇక్కడ అదే జరిగింది. వీళ్ళు మీ పిల్లలండి? లేదు, అమ్మాయి పిల్లలండి. అదేదో సిమ్ ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళ కూడా ఫ్రీగా ఇచ్చాడు, అడుగుంటారా? కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుంది, అడ్డం తిరుగుతుంది అంటే ఏదో అనుకున్నా, మరి ఇంత అడ్డదిడ్డంగా తిరుగుతారు అనుకో. నాకు మాత్రం ఏం తెలుసు. ఏమండి బరగర్ వచ్చిపోయి టైం, వాళ్ళు వచ్చే టైం లేనట్టుంది. మీరు రాత్రికి ఇక్కడే పడుకోండి. పడుకునే ముందు ఆటపాట ఉండి అలవాటండి నిద్రపోవడం. అవునా? చూసి చిన్న అమ్మాయి తగులుకో. పెద్దమ్మాయి ఏం పాడదండి? అయ్యో అమ్మాయికి సిగ్గు ఎందుకు పాడదు? అమ్మాయికి కూడా పాటలు బాగా వచ్చు. అమ్మా పాడమ్మా. నాన్నగారు అప్పుడే నిద్రపోయారు. నీకు తగ్గ పాట నువ్వు పాడావు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నిద్రపోయారు. అదే జరిగింది. ఇదే మనకి మంచి తరుణం. ఏం చేస్తావా? చెన్నై సుచి లీక్స్ చూశారు కదా? ఇది ఆంధ్ర ఆది లీక్స్. ఆది లీక్స్ మర్యాదగా ఇవన్నీ బయట పెడతా. మా కూతురు ఇద్దరిని పెళ్లి చేసాం. మాస్క్ తెత్త తెలుసు. ఈ ఏరియా కానిస్టేబుల్ నీలాంటి వాళ్ళు పట్టుకోవడానికి వచ్చాం. నేనెవరో తెలుసా? ఎస్పీ గారు. అది కాబట్టి నేను చెప్తున్నాను, మా ఇద్దరు కూతురుల్ని పెళ్లి చేసుకోండి. మీరు చెప్పినట్టుగానే దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాను. దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాడా? అబ్బా అయితే దీనికి లైన్ వేసి లవ్ చేసి పడేసి ఆ పొట్టలో ఉన్న వజ్రాలు నేను దోచేసుకుంటా. మీదేంటి ఇంత చండాలంగా ఉంది? పెట్టక పెట్టక ఈ రైజింగ్ రంగమ్మ దాంట్లోనే పెట్టాలా? ఏదో ఒకటి. కానీ మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. వెళ్దాం, అది ఎక్కడ ఉందో పట్టుకుంటా. దేవుడా, ప్రపంచంలో ఇంత మంది ఉండగా ఎందుకు నాకు ఇంత అన్నం ఇచ్చో? ఎందుకు నా ఎంట పడిలా చేసో? ప్లీజ్ ప్లీజ్ అండి, యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. బుల్షిట్. ఏంటి ఏంటి అల్లరి? మా అమ్మకి నేను ముందే చెప్పాను ఈ చదువులు అయ్యి నాకు ఎక్కువని. అవునండి, ఈ టైంలో చదువులు ఏమాత్రం ఎక్కువ. ఏం మాట్లాడుతున్నావు? మొన్న నాకు జలుబు చేసిందని డాక్టర్ కి వెళ్తే లవ్ లెటర్ ఇచ్చాడు తెలుసా? దాన్ని లవ్ లెటర్ అనరండి, ప్రిస్క్రిప్షన్ అంటారు. మీలాంటిది ఏదైనా చెప్పే కదా అని కొబ్బరి చెప్పలో ఆనిముత్యం కోసం వెతికిందంట. సరేలేండి, తప్పుకోండి. ఈ టైంకి ప్రతిరోజు నేను ఫేషియల్ చేయించుకోవాలి. ఏంటి అలా పడిపోయాడేంటి? మీరు రోజు చేయించుకుంటేనే చెక్ పోస్ట్ దగ్గర బొమ్మలు అమ్ముకునే దానిలాగున్నా. ఇక చేయించుకోకపోతే ఎలా ఉంటావో ఊహించుకున్నాడు, పడిపోయాడు. వాడిని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు కుమార్, నా ఏజ్ 21. ఈ చాలా మొత్తం డీటెయిల్ చెప్పాలా? మొత్తం అవసరం లేదు, అది 21 చెప్పండి చాలు. ఏం మాట్లాడుతున్నావు? కాలేజీలో మా అందాల పోటీ జరిగేటప్పుడు 2 ఫస్ట్ వచ్చాను తెలుసా? సరిగ్గా కనుక్కోండి, అది అందాల పోటీ అయి ఉండదు, ముఖంలో రంధ్రాల పోటీ అయి ఉంటది. అది తిరగండి ఒకసారి. అవును, మీకు ఫోన్ లో ఫోటోలు అంటే ఇష్టం ఉండదు, గోడ మీద ఉంటేనే ఇష్టం ఉంటుంది కదా. డిలీట్ చేస్తా. ఇంత అందంగా తీసావేంటి? ఇంతకీ నువ్వేం చేస్తుంటా? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అండి. ఫోటోగ్రాఫర్ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నా? అంటే ఎంత పెద్ద కంచు ఆడదైనా ఒక ఫోటోగ్రాఫర్ మాటే ఉంటది కదా, అందుకే ఫోటోగ్రాఫర్. అంటే మేము అటు తిరగమంటే అటు తిరుగుతారు, ఇటు తిరగమంటే ఇటు తిరుగుతారు.
నీకు విషయం తెలుసా? 2018 క్యాలెండర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో వేస్తున్నారు. మీకు ఇంకొక విషయం తెలుసా? దాని కింద ఇంకో మ్యాటర్ కూడా వేస్తున్నారు. ఏంటది? శ్రీమతి కుమారి జననం మరణం. ఈ వర్ధంతి సందర్భంగా ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి గుండు మురళి, చిట్టిబాబు, ఆకెళ్ళ, సేకింగ్ శేషు వీళ్ళందరూ రావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలని ప్రపంచంలో ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు ప్రేమించో? బయట ఎన్నో గుళ్ళు గోపురాలు ఉండగా పాములు పాడుబడ్డ బంగ్లాలోనే ఉంటాయంటే ఏం చెప్పాలి? నువ్వెన్నైనా చెప్పు. మా అమ్మ పాతకాలపు మనిషి, ఈ పెళ్ళిళ్ళు ఈ ప్రేమలు ఒప్పుకోదు. నువ్వు పాతకాల మనిషివే కదా, నువ్వు చెప్పినా ఒప్పుకోదా? ఆయన సరే, కానీ ఏంటిది అసలు? అంతేనా? ఇంకా ఏం కావాలి? వీలైతే 4 సెలైన్ సేసాలు, కుదిరితే ఒక హార్ట్ ఆపరేషన్. నిన్ను మొదటిసారి చూసేటప్పుడే కుసి సినిమాలో లాగా నీ పుట్టికి నా పుట్టికి ఏదో కనెక్షన్ ఉందనిపించింది. అవునవును, నేను పుట్టేటప్పుడు మా అమ్మకి ఎవరో మంత్రసారి సహాయం చేసిందంట, అది నువ్వేనా? చిలక జోస్యం చెబుతాను, చిలక జోస్యం చెబుతాను. ధర కలుగుల్లో దూరే ఎలికలను పట్టుకునే వాడున్నాడు, ఇది చిలక జోస్యం చెప్తారు? ఏడు సర్లే, చెప్పించుకున్నారా? పూసో ధర, పూసో చెప్పండి. అయ్యి గారిని చూస్తుంటే జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారనిపిస్తుంది. అంటే నాకు పెళ్లి కాదని చెప్తున్నారా సార్? థ్యాంక్ యూ సార్. కార్డు తీసుకోండి ధర, కార్డు తీసుకోండి. ఆ చిలక నేను ఒక లాగలేను. బట్టలు వేసుకున్నంత మాత్రాన అక్కు పక్షి పక్షి అయిద్దా? అది కాదు, కానీ కార్డు తీస్తున్నాం కదా, మనకి పార్వతి పరమేశ్వరులు వస్తారా, రాధా గోపీలు వస్తారా? పేదరాశి పెద్దమ్మ, వాళ్ళ మనవడు వస్తాడు. వెళ్దాం. రాముడు చీత వచ్చిన అంటే మన సంసారం బ్రహ్మాండంగా ఉంటదన్నమాట. సంసారం అంటది ఏంటి? ఏదో ప్రేమలో పడేసి బట్టలు వజ్రాలు తీసుకుందాం అంటే పెళ్లి గిల్లి అంటే మన జాతకంలో ఈ పెళ్లి యోగం లేదు మనకి. మరి ఎందుకు ప్రేమించో కుమారి? పెళ్ళి అనేది మన సినిమా తీసినంత కష్టం, కానీ ప్రేమ ముందు పొట్టేసుకుని వెనక బట్టేసుకుని రివ్యూలు రాసినంత ఈజీ. అంటే నేను ప్రేమించుకోవడానికి ఇంకొకళ్ళు చూసుకోవాలా? అంటే పెళ్లి చేసుకోవడానికి ఇంకో మా వచ్చిన మొత్తం అడుగుట్టేస్తాడు. పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. పెళ్లి అయిన తర్వాత ఊటీ కొడైకాలు అన్ని తిప్పుతావు కదా. నీ చివరి కోరిక ఎందుకు తీరవను? అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతా. రే, నా ప్రేమను దోసవరా దొంగోడా. సరే, పెళ్లి చూపులకు రావాలా? చారా, రేపు మా చెల్లిని చూసుకోవడానికి ఇంకో పెళ్లి కొడుకు వస్తున్నాడు. నువ్వు కూడా వచ్చి మా అమ్మను ఒప్పించు. ఒప్పిస్తా, దాని పొట్టలో నుంచి వజ్రాలు బయటికి తెప్పిస్తా, చూస్తానండి. నువ్వు బయట ఉన్నావంటే మీ చెల్లికి పెళ్లి చూపులన్నా? మా చెల్లికి పెళ్లి చూపులే, కానీ నా అందం మా చెల్లికి అడ్డొస్తుందని. అది అంబాసిడర్ కార్ అవుతే నేను బెంజి, అది పోర్టబుల్ అవుతే బ్లాక్ అండ్ వైట్ టీవీ. నాకు తెలుసు కానీ దాన్ని పిలిపించవచ్చు. అమ్మా, పెళ్లి కొడుకు వచ్చాడు. నమస్కారం. నమస్కారం అండి. నా చిట్టి తల్లిని కష్టం తెలియకుండా పెంచాను. కష్టం తెలియకుండా కాదండి, కాలం తెలియకుండా పెంచాను. నాకు ఇంకొక ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అమ్మాయిలు చూడు బాబు, ఎప్పుడు ఇలా లేడి పిల్లల్లా ఎగురుతూ ఉంటారు. లేడి పిల్లల్లా కాదండి, అడవిలో తోడేరి పిల్లల్లా తిరుగుతున్నారు. బావా అన్న పిలుపు ఎంత కొత్తగా ఉందో. మీకు కొత్తగా ఉండటం ఏంటండి? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బావా అనే పిలుపుకు బాగా దగ్గరలో ఉన్నారు మీరు. బావా బావా, నీకు గమ్మత్తైన విషయం చెప్పనా? అదేవో దసరాకి పుట్టింది, ఇదేవో సంక్రాంతికి పుట్టింది. నువ్వు ఖచ్చితంగా దీపావళికే పుట్టుంటావు. అసలే తండ్రి లేని పిల్లలు బాబు. జాగ్రత్తగా చూసుకుంటానులేండి, మీరేం ఫీల్ అవ్వకండి. ఈ అమ్మాయిని చూసుకోవడానికి ఈ అబ్బాయి కూడా వచ్చేసాడు. ఏంటి వీడా? ఏంటి, మీకు ఆల్రెడీ తెలుసా? వాడి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదండి, అందరికీ తెలుసు. అమ్మా, నేను చేసుకోపోయేవాడా? అవును. ఒకసారి, ఇంకొకసారి. వద్దులే, ఒకసారి చేసినందుకే లాక్కోలేక పీక్కోలే చేస్తున్నాను, ఇంకోసారి అంటే నా వల్ల కాదు. ఇంతకీ ఏం చేస్తుంటాడు? నేను డాక్టర్ అండి. పోషకాహారం ఎంతో అంటే పర్వతం పోషకాహారం కాదు, పారితోషికం ఎంత అని అడగాలి. ఏమండి, మీరు డాక్టర్ కదా, ఆపరేషన్ చేశాక పేషెంట్ తో ఏం చెప్తారు? బాడీని బంధువులు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తాడు. అయినా నేను ఈ మధ్య డాక్టర్ గా చేయట్లేదు అండి. ఏ, ఎందుకంటే నర్సులను సిస్టర్స్ అని పిలవటం వాడికి ఇష్టం లేదండి.
మీరు ఎప్పుడు టెన్షన్ తో ఉంటారు కదా, మీరు అప్పుడప్పుడు నన్ను కోపాలు కూడా రాదండి. ఆ వస్తదండి అప్పుడప్పుడు, ఎప్పుడైనా వీడియో బాగా బఫర్ అవుతున్నప్పుడు వస్తది. మీలాంటి కుర్రాళ్ళు ఉంటే దేశాన్ని ఎలాగైనా మార్చేస్తారండి. ఎందుకు మీ ఇద్దరు కూతుర్ని ఇక్కడికి ఇచ్చి చేయండి అండి, దేశాన్ని మార్చడం కాదు ఇంకో దేశాన్ని క్రియేట్ చేస్తాడు. మీ ముగ్గురు అక్క చెల్లెలు అని చెప్పుకోలే కానీ వీధిలోకి వెళ్ళామంటే అందరూ చూసి స్టన్ అయిపోతారు మమ్మల్ని. అంతే కదా మరి, నెహ్రూ జూలాజికల్ పార్క్ ఏంటి వీధిలో ఉందని అందరూ స్టన్ అవుతారు. అసలే తండ్రి లేని పిల్లలని. నువ్వు ఊరుకమ్మా, పెద్దాకా తండ్రి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు. నీకు మూడు కావాలనుకుంటా వాళ్ళ మూడు చూస్తున్నావు నువ్వు. అయినా నాకు మీ పెద్దమ్మయే నచ్చింది. పెద్దమ్మయ్య నీకు నచ్చడం ఏంటి? పెద్దమ్మయ్య నాది. నాకు నచ్చింది. మీరు అలా కాకండి, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకుంటారు. ఎలా చెప్పాను? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే పక్కన నీ గంటను కొట్టండి అని చెప్పారు. పెద్దమ్మాయి మాత్రం నాది, ఎందుకంటే దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. బాబు దీన్ని చూసి నేను మనసు పారేసుకున్నాను. ఎందుకు ఇలా దెబ్బలు ఆడుకుంటున్నారు? ఇదంతా మట్టి, మొత్తం మట్టే తెలుస్తుంది. ఏం చేసుకుంటాను? నాకు కావాలండి ఖచ్చితంగా. ఏంటండి అది? నాకు బ్లడ్ క్యాన్సర్ అండి. రోజుకు 10 సార్లు కళ్ళు తిరిగి పడిపోతా ఉంటానండి. అంటే ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకోరా? నేను చేసుకుంటా. నేను నిన్ను చేసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, నొప్పులు ఎవరు ఉన్నారా? ఈ అమ్మాయిని మీరు ఎక్కడ చూసారా? దేనికి? ఈ అమ్మాయి పొట్టలో వజ్రాలు దాచిపెట్టా. ఈ అమ్మాయి పొట్టలో దాచిపెట్టడం ఏంట్రా? నీ పొట్టలో కూడా దాచిపెట్టా. ఆ పొట్టలో దాచిపెట్టడం ఏంట్రా? ఇక్కడ ఉన్న అందరి పొట్టలో దాచిపెట్టా. ఏంటిది పిచ్చండికి? పాత సినిమాలో దొంగతనం సీన్లు అన్ని చూసి దాని పొట్ల వజ్రాలు పెట్టా దీని పొట్ల వజ్రాలు పెట్టా అని తిరుగుతూ ఉంటాడు. ఏమైంది? నాకు బ్లడ్ క్యాన్సర్, రోజుకు 10 సార్లు కళ్ళు తిరిగితే క్యాన్సర్, కళ్ళు తిరిగితే క్యాన్సర్, కళ్ళు తిరిగితే క్యాన్సర్, కళ్ళు తిరిగితే. దీని ఒంట్లో జబ్బులు తప్ప వజ్రాలు లేవన్నమాట. రండి మనం అలాగ ఊటీ కొడైకనాల్ వెళ్ళి కాపురం చేసుకుందాం. కంగ్రాచులేషన్స్. దొరికాడు దొరికాడు. ఎర్రక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. ఏమండి ఆ గొడుగు, ఒకసారి పక్కకి తీయండి. ఒక్కసారి ఇలా గొడుగు తీసి నీతో కమిటైనందుకే జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. ఈ వరుసలో తడిసిన నన్ను చూస్తే మీకేమనిపిస్తుందండి? కలికి వణుకుతున్న ఒక ముసలావని చూసి చొక్కా ఇవ్వాలనిపిస్తుంది. మీకు రొమాంటిక్ యాంగిల్ లేదా? వృద్ధులను రోడ్డు దాటించే యాంగిల్ ఉంటది కానీ రొమాంటిక్ యాంగిల్ ఉండదు. తడిసిన ఈ బట్టల్లో నా అందాన్ని చూడండి. తడిసినంత మాత్రాన అన్నపూర్ణం అనసూయ కాదు, అన్నపూర్ణం అన్నపూర్ణమే. మరి అలాంటిదప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? ఎడారిలో ఎండిపోయి నాకు దొరికినా అడ్జస్ట్ అవ్వాల్సింది తప్పదు కదా. మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు? ఇదే మీరు చెక్క నా చెప్పారు, ఇదే నా చెప్పదు. మీరు మొత్తాన్ని ఇలా 3 సార్లు కొట్టే ఒక ఆవిడ 3 పూట్ల సాంబార్ అన్నది అంటుంది అక్కడ. ఏమండి పేరుకే పెద్ద డాక్టర్ అండి, పిల్ల జల్లా లేరండి. అదృష్టం అడ్డం తిరిగితే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒంట్లో కూడా కరెంట్ ఉండదే. ఏమండి ఏదో చెయ్యండి. ఏం చేయమంటావే? నీతో బెడ్రూమ్ లోకి వస్తే కథలు చెప్పమని అడగాలనిపిస్తుంది కానీ మన కథ ముందుకు జరగదు. పోనీ ఏ ఊటీగా కడాయిన కరాలు తీసుకెళ్తే అక్కడ చలికి నువ్వు చస్తావేమో అని భయం. ట్రై చేయండి. బత్తాకాయో మామిడికాయో అయితే జ్యూస్ తీయొచ్చండి, ఆలుకాయలో నుంచి జ్యూస్ ఏం తెస్తాను చెప్పండి. ఏమండి మీరు పెద్ద డాక్టర్ కదా, వయసు తగ్గడానికి నాకు ఏమన్నా మందు ఇవ్వచ్చు కదండి? ముందు ఒక మందు. ఏ మందు అండి? పురుగుల మందు. దాకి చచ్చామనుకో మళ్ళీ పుట్టొచ్చు. మీరు పెద్ద డాక్టర్ అయ్యి ఉండి డబ్బు సంపాదించున్నారు కాబట్టి ఊరుకున్నాను, కానీ లేకపోతే నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని కొట్టాలని ఉందండి. కొట్టాలని ఉందా? కొచ్చావుగా. నేను బయటకు వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళండి. మాయా మొత్తానికి హాస్పిటల్కి వచ్చేసి. అరే నీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ రా. ఏంటండి అది? గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఇంక 24 గంటలు బతుకుతావు. మరి బ్యాడ్ న్యూస్? అదే నీకు నేను సాయంత్రమే చెప్పాలి, మర్చిపోయా.
కాంపౌండర్ అండి, ఇంటి దగ్గర డాక్టర్ అని చెప్పా. డాక్టర్ అని చెప్పాను కాబట్టి అలా నడుస్తుంది సంసారం, లేకపోతే కొట్టి చంపేస్తుంది కాంపౌండర్ అని తెలిస్తే. మా విషయం ఇంతకీ మన డాక్టర్ గారు ఇంకా రాలేదు. డాక్టర్ గారు కాళ్ళు నొప్పిరుతున్నాయిరా, ఆ పక్క హాస్పిటల్కి వెళ్ళి తీసుకురా. ఈ ఒక్క రోజుకి మన హాస్పిటల్లో మింగలేండి అండి. అంటే అవి నేను మింగిపోతే నువ్వు డాక్టర్ అయిపోతుంది అనగా? అసలు డాక్టర్ అంటే ఏమనుకుంటున్నారా? ప్రిస్క్రిప్షన్ అర్థం కాకుండా రాసి బిల్లు మాత్రం అర్థమయ్యేలా రాసేవాడే డాక్టర్ అండి. డాక్టర్ గారు మా ఆవిడని కాపాడండి. ఏమైంది ఇంతకీ? నా మొహం నిండా పింపుల్స్ ఉన్నాయి, అవి కనపడకుండా ఉండడానికి ఏమన్నా మార్గం చెప్పు. ఇదిగో ఈ స్కార్ఫ్ కట్టుకో, ఎవరికి కనిపించవు. అది కాదండి, నేను బయటికి వెళ్తుంటే అందరు నన్ను ఒకలా చూస్తున్నారు. ఎంత జంతువు కనపడితే అలాగే చూస్తారులే. సరేగానండి, చెవు ఒకటే పోటండి. ఇక ఈ రెండు మాత్రం వేసుకో. రే చెవులు వేసుకున్నావంటరా? చెవు పోటు కదండి. డాక్టర్ గారు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, నాకు రాత్రి ఒళ్ళంతా ఎముకలు ఇరిగిపోయాయండి. దేనికి? ఒక ముద్ద వే సరోజా అన్నానండి, అంతే ఒళ్ళంతా ఎముకలు ఇరగొట్టే. ఒక ముద్ద వే సరోజా అన్నంత మాత్రం ఎముకలు ఇరగొట్టేస్తావా? ఇరగొట్టేస్తాడు, ఎందుకంటే దాని పేరు సరోజా కాదు సుశీల. మరి సరోజా ఎవరు? మీ ఆవిడే. ఇంతకీ నీకు ఆలవాడి పేరు ఎలా తెలుసురా? అంటే మొన్న మా ఆవిడ దగ్గర వాళ్ళ ఆవిడ పేరు నేను కలవరించాలండి. ఓహో, దొందుకు దొందు ఒకటేనన్నమాట. ఏంట్రా ప్రీతి? తీసుకోలేకపోతానండి. మేము ఆర్పేస్తాగా, అదే ప్రాబ్లం లేకుండా ఆపేస్తాగా అంటున్నా. నేను తావు తగ్గాలంటే ఏం చేయాలండి? బున్నయ్యను గుచ్చి అడగనుకుని సలహా అడిగినట్టుందరా? అలా కాదండి, నేను లావు తగ్గాలంటే ఏం చేయాలండి? తర్వాత ప్రకాశ్ తో తిరుగుతుంటే కొంచెం తగ్గిన ఫీల్ వస్తుంది. అరే అది ఈ మధ్య సుబ్బారావు రెండు కాళ్ళతో చాలా చక్కగా నడుస్తున్నాడట. మీరు ఇచ్చిన పెళ్లికి కారు అమ్మేశాడు కదా, మరి నడుస్తాడు ఏం చేస్తాడు? మా ఆవిడ వస్తుందండి. వస్తే నేను ఇంటి దగ్గర డాక్టర్ అని చెప్పాను. కంపౌండర్ తెలిస్తే కొట్టి చంపిద్దండి. ఒకసారి మీకు కొట్టి ఇవ్వరా నాకు? ప్లీజ్ నేను ఇవ్వను. ప్లీజ్ ఒక్కసారి ఇవ్వవా? నేను ఇవ్వను. మొన్న ఆపరేషన్ చేస్తూ ఒక కత్తి కుట్టేసి పెట్టేవాడు పోయాడు కదా, అది వీడియో తీసాడు. కొడుతీ ఏమండి ఏం చేస్తున్నారు? అదే హాస్పిటల్లో మరి మొత్తం చూసుకోవాలి కదా. కంపౌండర్ డాక్టర్ గారు ఈ మధ్య అన్ని మర్చిపోతున్నారండి, మతి మరి బాగా పెరిగిపోయిందండి. మళ్ళీ మళ్ళీ అది మర్చిపోతాం. ఏంటండి ప్రాబ్లం? రాత్రి రూమ్ లోకి వస్తాడు, పాలు తాగుతాడు, అంతే నిద్రపోతాడు. ఒక్కసారి మీరు ఆయన ప్లేస్ లోకి వచ్చి ఆలోచించి చూడండి. నేను మీ ఆయన ప్లేస్ ఉంటే బాగుంటది అంటారా? మన పొలం దున్నలేదు కానీ పక్కోడి పొలం కౌలుకు తీసుకున్నారంట. ఇది బాగా మతి మరుపు ఎక్కువైపోయింది, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి, మంచిదేగా. ఇదిగో ఈయన మీ ఆయన, ఈయన తీసుకెళ్ళు. ఈయన మా ఆయన, ఈయన మా ఆయన. ఇప్పుడు ఇదే అడ్వాంటేజ్ తీసుకుంటుంది. నువ్వేంటో మీ ఆయన తీసుకొని వెళ్ళి పెద్ద తీసుకెళ్ళు. బాగున్నారా? ఈ మధ్య బాగా మతి మరి పెరిగిపోయిందండి, అన్ని మర్చిపోతున్నానండి. అవునండి, రాత్రి పూట రూమ్కి వస్తారండి, నిద్రపోతారండి పాలు తాగి. వాడంటే మతి మరుపు మర్చిపోయి మళ్ళీ చెప్పాడు. నువ్వెందుకు మళ్ళీ చెప్తున్నావు ఫస్ట్ నుంచి? నువ్వెందుకు మళ్ళీ? డాక్టర్ కుక్క గరిచింది. డాక్టర్ ఏం గరిచిందిరా? కుక్క. ఏం చేస్తాగా నీకు వైద్యం? కొడుతున్నాడు సరిగా, ఎందుకు కొడుతున్నాడు? కుక్క కాటుకు చెప్పుతేద్దా కదరా వైద్యం. అంటే అది కాదు సార్, సర్జరీ అని చేస్తారు కదా. ఓ సర్జరీ, పెద్ద ఆపరేషన్ చేయటం బెటర్. వీడికి ఆపరేషన్ రెడీ. ముందు నీకు మత్తు ఇంజక్షన్ ఇవ్వాలరా. డాక్టర్ నాకు వచ్చిన డౌట్, ఆపరేషన్ ముందు మత్తు ఇంజక్షన్ ఎందుకు ఇస్తారు? అబ్బా మీరు చూసి ఆపరేషన్ నేర్చుకున్నామనే పడుతో. నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదా? ఒరే నువ్వు ఇచ్చే 150 రూపాయలకు ప్రాణం పోయేంత ఆపరేషన్ చేస్తావంటారు. అదేంది కాస్త ఇంత చిన్న గాయానికి అంత పెద్ద కత్తి ఏంది? ఎంత చిన్న పావనైనా పెద్ద కర్రతో కొట్టమన్నారా? పడుకో చెప్తా. నువ్వేం చేయకరా బాబు, ఏదైనా అయిందంటే కేసు అయిందంటే మొత్తం మనం పూసేస్తారు. ఇదిగా నువ్వు కంపౌండర్ అయ్యి ఉండి డాక్టర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు ఎందుకు? కంపౌండర్ కంపౌండర్ లాగా ఉండు, చెప్పరేటండి. అమ్మా నేను చెప్పింది విను, నేను డాక్టర్ని, వాడు కంపౌండర్. నాకు పిల్లలు లేనప్పుడే అనుకున్నాను రా, ఇక్కడికి వచ్చి డాక్టర్ వేషం వేసుకుని నాటకాలు ఆడుతున్నావా నువ్వు? ఇంకెందుకు ఆ కోటి ఇప్పు. అయ్యా నువ్వు ఒక కంపౌండర్ పిల్లమై ఉండి నన్ను కొడతావా? నన్ను కొడతావా నువ్వు? నన్ను కొడతావా? ఏంటండి అది? నాకు ఫోన్ వస్తున్నాయి.
హలో హలో అక్కడ గణపతి గారు ఉన్నాడండి. గణపతి గారు ఆయన మా డాక్టర్ గారండి. డాక్టర్ బొక్క ఆడు కంపౌండర్ నేను డాక్టర్నే. ఈ సింగపూర్ వెళ్తా వెళ్తా హాస్పిటల్ చూసుకోమని ఇచ్చాను ఆడికి. ఒక కంపౌండర్ పిల్లాన్ని ఒక కంపౌండర్ కొడతాడా? ఎక్కడుందరా రూలు? కంపౌండర్ పిల్లాన్ని కంపౌండర్ కొడతారా? ఏదో స్కిట్ చేసి ఏంటరా అది లాస్ట్ స్కూల్ ఎక్కడో చూసిన జ్ఞాపకం మగుణ్ణి పక్కన పెట్టుకుని ఎక్కడో చూసిన జ్ఞాపకం ఎప్పుడో కలిసిన జ్ఞాపకం అంటావు ఏంటి? నువ్వు అలా అంటే నేను కాకుండా నీకు ఎవరు ఉన్నారనుకోరాలు? పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికే కదా. తిరణాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ భజన చేయాల్సిన అవసరం లేదే. కొంతమంది ముందే వెళ్ళి దండం పెట్టుకుని వస్తారు, కొంతమంది చివరిలో వెళ్ళి ప్రసాదం తిని వస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటావే నన్ను? ఆ పక్కింట్లో చూడండి, రోజు ఒక మంచం పెరుగుతుంది. ఆ పక్కింట్లో ఉన్నదే తెరప ప్రకాశే. ఏం పీక అవసరం లేదు, జస్ట్ కూర్చుంటే దాని ఇరిగిపోతాయి. పెళ్ళైన మూడు రాత్రులు బాగానే ఉన్నారుగా. పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేదో తెలుసా అండి మా కాపురం? రాత్రి నాకు ఓకే, పగలైన నాకు ఓకే, అలా ఉండేది. కొన్నాళ్ళకి ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. ఇప్పుడు ఉడియడమైతే పొరపాటు లేదో. ఇప్పుడు నేనేం చేయమంటారండి? నువ్వు పుట్టింటికి పోతే చూడాలనుందే పెళ్ళామా, మా పెంచిని పిలిచి తాగాలనుందే పెళ్ళామా. నిన్ను చిపురుతోనే కొట్టాలనుంది మొగుడా, ఈ దీపంతో వాతలు చూడాలనుంది మొగుడా. మళ్ళొస్తా. మీకే కాదు మా కూడా పాటలు. అబ్బో అయినా రోజక్క రోజక్క, ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే పడతారో. ఇప్పుడు నేను చూస్తాను కదా చూడండి. ఏంటేది చెత్తకుండి చిట్టూరు ఊరకొక్క తిరిగినట్టు ఏంటిది? ఏంటండి మిమ్మల్ని ఇంత బాగా పొగిడతానండి, కుక్కతో పలుస్తారు. పొగిడావా? ఇక నువ్వు చూస్తూ ఉండు, నువ్వు ఆ పక్కన పడుకో, నేను ఈ పక్కన పడుకుంటా, ఊరక్క పెడితే అప్పుడు అడుగు. మీరు ఆ పక్కన ఈ పక్కన పడుకోరానిక ఇంత మంచి సాంగ్ వేసింది. మీరు ఏం చేస్తే లొంగుతారు? ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, నువ్వు ఆ పక్కన పడుకో, నేను ఈ పక్కన పడుకుంటా, ఊరక్క పెడితే అప్పుడు అడుగు. ఏదైనా పడుకుంటే డిసైడ్ అయ్యాడు. ఏమంటావు? నేను ఇటు పిలుస్తుంటా వెళ్తున్నారేంటి? ఎక్కడ నెగ్గాలో కాదు లక్ష్మి, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. తల్లో మల్లెపూలు ఎండిపోతున్నాయండి. ఇలాంటిదే ఆ అయింట్మెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని చెయ్యి తీసుకుని పూసుకుందంట. పడుకో. మార్నింగ్ 4:00 ఫోర్ అయిందా? చెవండి, ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మా బావని రిసీవ్ చేసుకోవాలండి. మీ చెప్పడం మర్చిపోయింది కదా, నాకు బావున్నాడని చిన్నప్పుడు అమెరికా వెళ్ళిపోయాడు. 100,00,000,000 మిలియన్లు అండి. 100,00,000,000 మిలియన్ రావు అండి. నువ్వు నా పిల్లానివి కాదు, నేను నీ మగుణ్ణి కాదు. అదేంటండి? పిచ్చిదానే, నువ్వు వాడి దగ్గర ఇంకా పెళ్లి కాలేదన్నట్టు నటించావు అనుకో, 100,00,000,000 మనం వెనకేసుకోవచ్చు. ప్లాన్ అంతా బానే ఉంది. ఇప్పుడు ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? నువ్వు నష్టం నేను చెప్తాను కదా, ముందే ప్రిపేర్ అయినట్టుంది. వచ్చేసాం. సెచ్చా? మీరు ఏం వెతికినా కసిగానే వెతుకుతారనుకుంటా, కసిగానే వెతుకుతారనుకుంటా. బాస్ ఇస్ కమింగ్. రాజు కోట్ నువ్వు వేసుకున్నావా, నేను కోట్ వేసుకుందా? రాజుగానే కోట్ వేసుకుంది. రండి సార్, సర్వరోగ వల్లభునికి స్వదేశ ఆగమనం. ఒక్కసారి మీరు పడుకుంటారా? దేనికి? ప్లీజ్ పడుకోండి ప్లీజ్. ఓకే, వెల్కమ్ టు ఇండియా. ఏంటి ఇలా కూడా ఇస్తారా? మీకు అలా ఇస్తేనే సాటిస్ఫాక్షన్ గా ఉంటుందండి మాకు. వాడే క్రికెటర్లు పెట్టుకునే గార్డ్ లాగా ఉన్నాడు, ఇక మళ్ళీ బాడీ గార్డ్లు మీరంతా.
మంచివాడు ముందు కష్టపడతాడు, తర్వాత సుఖపడతాడు. మంచివాడు ముందు మోసపోతాడు, చెడ్డవాడు నేల ముదిరిపోతాడు. ఇండియాలో ఎప్పుడెప్పుడు అరుగు పెడతాడా మా బాస్ అని చెప్పి ఎదురు చూస్తున్నారు రా చాలా మంది. అవునవును, కాటి కాపర్లో కుండ కొట్టే వాళ్ళు అందరి దగ్గర వస్తున్నారు. వద్దు బావా. ఎవరు నువ్వు? నేను బావా. లక్ష్మి ఇక్క పెళ్లి చేసుకోలేదు బావా. ఓ నో, చాలా లేట్ చేసు. చాలా లేట్ కదరా, జీవితకాలం లేట్ చేసు. అతను ఏం చేయొద్దు బావా, మీరు వచ్చేంత వరకు జాగ్రత్తగా కాపాడిన బాడీగార్డ్ బావా. నిన్ను తాకుతుంటే నా అనువనువు కదులుతుంది. వాడి చేతులు ఏదన్నా తాళంగుత్తి పెట్టండి, కదలకుండా ఉంటది. ఇక్కడ ఏమొద్దు బాబా, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. మ్యాప్ చెక్ చేయబోయే అలవాట్లు వేరే వీడియోలు చూస్తున్నారు. యూట్యూబ్ వెళ్ళిపెడతారు బాబు, హౌస్కి వెళ్ళిపోతాం. పదండి బాబా. ఏంటిది ఇది, అమెరికాలో దీన్ని బాత్రూమ్ అంటారు తెలుసా? ఇది పేసా, మా ఊర్లో దీన్ని దిచ్చిపోమంటారు తెలుసా? ఓకే ఓకే, నేను ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలనుకుంటున్నా. తెచ్చే మందులు మొత్తం మీకే సరిపోతాయి మరి పేషెంట్లకి. అవును లక్ష్మి, మనం విడిపోయిన తర్వాత చిన్నప్పుడు జ్ఞాపకం ఏమన్నా నీకు గుర్తుందా? ఆ రోజు ఆవిడ ఇసుకలో ఇల్లు కడుతుండగా మీరు చేతిలో కర్ర పట్టుకొని వచ్చి సూర్యుడా ఏం కడుతున్నావురా అన్నారు, గుర్తుందా? అప్పుడా అది చిన్నప్పుడా? మీకు అదే చిన్నప్పుడు. మాట్లాడుతుంది బాబా. ల్యాప్టాప్ తేలదా? మా బాస్ గ్రీన్ టీ తాగడు, బ్లాక్ టీ తాగుతాడు. ఓ అవునా, ఒక సిప్పేరా? బ్లాక్ టీ, బ్లాక్ టీ. బావా బావా, నీకు చిన్నప్పుడు నా చేత గోరుముద్ర తిరిమించదని గుర్తుందా? అయినా మీరు ఇంత సంపాదించారు కదండి, మీకు ఎక్కడ బోర్ కొట్టలేదా? ఎంత సంపాదించే ఏముందయ్యా, మనిషికి కావాల్సింది 6 అడుగులు కదా. మీకు 3 అడుగులు చేయాలండి. దేనికి? ఆల్రెడీ 3 అడుగులు ముడుచుకుపోయారుగా. మా బాస్ సంపాదించిన కొలవడానికి లెక్కలు చాలు, మంచితనం కొలవడానికి మాటలు చాలు, నీ చుట్టుకొలత కొలవడానికి టేబుల్ చాలు. జిమ్ చేసే టవల్ కావాలి. ఇదేంటి దీపం తెచ్చా? వాడు జిమ్ చేసేకి ఇదే అవసరం ఉంటది అనుకున్నా నేను. బాగా రాత్రి అయింది, ఇంకా పడుకుందాం. బాడీగార్డ్ నువ్వు పడుకోండి, బాత్రూమ్ మరదలే పడుకునే టైం అయింది. నేను పరుపు తెస్తా, నువ్వు దిండుతే. నేను పూలు తెస్తా, నువ్వు పర్ఫ్యూమ్ తె. నేను గుణపం తెస్తా, నువ్వు దాని మీద కూర్చో. ఏమండి, మా బాస్ పడుకునే ముందు పూలు దగ్గర ఉంటాం అలవాటు. వెళ్ళి పూలు పట్టురండి. పూలు లేకపోతే పడుకోడా? పడుకోడు. మామూలుగా 3 వస్తే మల్లెపూలు ఇస్తారు, డౌట్ వస్తే మల్లెపూలు చల్లుతారు. పడుకోండి. ఏమి మొత్తం పడుకున్నారు? 100 కోట్ల బిలియనీర్ అంటే మినిమం డైమండ్లు నెక్లెస్లు మొత్తం ఉంటాయి అనుకుంటా దాంట్లో. చెక్ చేయాలి. ఏంటి రాయి? నేను రోజు లెగ్రేగా వాడే మందులండి. 100 కోట్ల బిలియనీర్ అన్నారు కదరా. మీ అమెరికాలోని నేను బాత్రూమ్లు క్లీన్ చేస్తానండి, వీళ్ళంతా నా అసిస్టెంట్లు అండి. ఇండియా వస్త్రం కదా, చిన్న బిల్డప్ ఇద్దాం మా మరదల దగ్గరనే వచ్చానండి. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని, నీ పుంజు నా పెట్టని చూపుట్టిపోని. సోనాలి, ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. నువ్వు కూడా నాలాగా ఒక అబద్ధం చెప్పవే, తప్పే ఉంది. చాలండి మీ సరసం, ఈ మయాను కొంచెం అందం తగ్గిందండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. నీ అందం తగ్గిపోతే నువ్వు వెళ్ళాల్సింది బ్యూటీ పార్లర్ కాదు, మాట్లాడేసేవాడి దగ్గరికి. మీరు ఎలాగా అంటారు, మన కాలనీలో మొన్న ఒక ఎదవన ఎంట పడి అదే ప్రకారం తడుముతూ ఉన్నాడు తెలుసునా? ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సింది, తిరిగి చూడకుండా వెళ్ళిపోయేవాడు. అందం అంటే అనసూయదే చూడవే.
ఎందుకంటే నా ముందు ఇంకొకరిని పొగుడుతున్నారు మీరు. ఆల్రెడీ పెరుగన్న ఆర్డర్ ఇచ్చాక బిర్యానీని చూసినా ప్రయోజనం లేదులే. ఏమండి మంగళసూత్రం లాకిల్ నోడికి కూడా మూడు నెలలే జైలు శిక్ష పడిద్ది, కానీ కట్ నోడికి మాత్రం జీవితాంతం జైలు శిక్ష. ఎయిర్పోర్ట్ అండి, నువ్వు ఎగిరి కంతేజానికి అది మన విడాకులు కోర్టు కాదు, ఎయిర్పోర్టు ఎయిర్పోర్టు. ఇప్పుడు వచ్చి నా మాటకు ఒకసారి సరే అన్నారా? ఎదో జన్మ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే సరే తొందర రాయా, ఎయిర్పోర్ట్ అయిపోతుంది, పెళ్లి కూతురు నడుతా. ఏంటి అడిగారు, ఏడు ఎయిర్పోర్ట్కి వచ్చారా? కళ్ళు ఎవడైనా మింగాడా? మింగాడా మింగాడా అంటే నువ్వు అనుకున్నది అలా అనకూడదని ఇలా అన్నా. ఏంటి మీ ఆవిడ? మాకు పిల్లలు ఎందుకుంటారండి? ఒబామా వాళ్ళ ఆవిడ తప్పిపోతేనో అప్పగించాలని ఆవిడ తీసుకెళ్తున్నా. ఊరుకోండి అటకారం మీరునే, మళ్ళీ ఓవర్ ఊపుకుంటూ వస్తారు ఫ్లైట్లు ఎక్కడానికి. పెళ్ళి అయ్యి చాలా కాలం అయినట్టు ఇంకా పిల్ల పుట్టలేదు. అయ్యో మీకు తెలీదా అండి, ఆయన నైట్ డ్యూటీ అండి, నైట్ ఇంటికి రాడండి. ఆయన నైట్ ఇంటికి రాడని చెప్తున్నావా? నైట్ ఇంటికి రమ్మని ఇంటి ఇస్తున్నావే నువ్వు? అలాంటి కాదండి బాబా. సర్లే ఏంటి మీ బాబా? అవునండి, ఎన్నో పూజలు నోములు వస్తే పుట్టాడండి. ఓ పూజలు చేస్తే పుట్టాడా? నేను ఇంకా నువ్వేదో చేస్తే పుట్టాడు అనుకున్నా. అదేంటండి వీడు నా కష్టాన్ని ప్రతిఫలం వీడు. అలా అనుకునే బతకాలి, లేకపోతే మనం ఈ భూమి మీద బతకలేదు అనుకో. అట్నే అనుకో. నిజంగానే వాడు నా కష్టాన్ని ప్రతిఫలం అండి. ఒరే ఇప్పుడు ఈ స్కిట్ హిట్ అయింది అనుకో, నా ఒక్కడ కష్టం అంటే నువ్వు ఒప్పుకుంటావా? అలా ఎలా ఒప్పుకుంటే అందరి కష్టమే. అది కూడా అంతే. ఏమండి ఆడ పిల్లల గురించే చెప్పారు కానీ మన పిల్లల గురించి మాట్లాడరా? పెళ్లికి ముందు నేను పెద్ద ట్రాన్స్ఫార్మర్ అనేవారు. మీరు ఎంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ కైనా పవర్ కట్స్ వోల్టేజ్ డ్రాప్లు ఉంటాయి. యువర్ అటెన్షన్ ప్లీజ్, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గెట్ ఇన్ టు ద ఫ్లైట్. నమస్కారం, మై నేమ్ ఇస్ రేమా నంది. సేమ పందాన్ని పెట్టుకోవాల్సింది. వాట్ ఆర్ యు టాకింగ్? ఐ యామ్ జోకింగ్. ప్లీజ్ షో మీ యువర్ బ్యాగ్స్. ఏంటి అది అంటుంది? మీకు ఇంగ్లీష్ వచ్చు కదండి, మాట్లాడండి. తప్పగా పనులు వచ్చు కానీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో మాట్లాడడం రాదు. ప్రమాదకరమైన వస్తువులు లోపలికి తీసుకురాకూడదు. మా ఆవిడ తప్పక ఏ ప్రమాదకరమైన వస్తువు నా దగ్గర లేదండి. దేర్ ఇస్ ఎ ఎమర్జెన్సీ డోర్, యూ కెన్ పుష్ ఇట్ ఈజీలీ. ఏంటండి అంటుంది? నేను దోసేయమంటుంది. మరి ఇందాక ఇంగ్లీష్ రాదన్నారు, ఇది ఒక్కటి అర్థమైంది. అలాంటి బాగానే అర్థం అవుతాయి మీకు. ఇది డొమెస్టిక్ ఫ్లైట్, సైలెన్స్ గా కూర్చోండి. ఇలాంటి డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని డొమెస్టిక్ ఫ్లైట్ అన్నారు. పాపం ఫీల్ అయినట్టుంది కొంచెం, పోదార్చేస్తా. ఏమండి మిమ్మల్ని చూడగానే నాకు ఏమనిపించింది తెలుసా? మీరు లేకుండా నేను బతకలేను. షట్ అప్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. షట్ అప్. మీరు చాలా అందంగా ఉన్నారు. నిజంగానా? షట్ అప్ షట్ అప్. మీరెవరండి? వాళ్ళిద్దరూ మొగుడు పిల్లాలండి. ఆ బాబు గురించి మాత్రం నన్ను అడగను ప్లీజ్. ఈ నిజంగానే నా బాబేనండి. మాస్టారు డైరెక్ట్ గా ప్యారిస్ వెళ్ళిపోతామండి. అబ్బాయి లేదురా, మధ్యలో సూర్యాపేట దగ్గర దిగి సిగరెట్ దాకా మళ్ళీ ఎక్కుదాం, మళ్ళీ ఎక్కుదాం. పెద్ద తుపాసి వాళ్ళందరూ వచ్చారు స్ప్రైట్ ఎక్కడానికి. హియర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్, ఎ లాస్ట్ కాల్ టు మిస్టర్ రచ్చ రవి. ఎ లాస్ట్ కాల్ టు మిస్టర్ రచ్చ రవి. ఓ ఏ లాస్ట్ కాల్ టు మేధావి రవి. ఇలా చేసే మన గోవా ఫ్లైట్ మిస్ అయ్యాడు. ఏమండి రచ్చరవండి రచ్చరవండి. ఏంటి ఏదో రాజమౌళి అన్నట్టు బిల్డప్ ఇచ్చావు, రచ్చరవే కదా. ఏమండి కట్టప్పనే బాహుబలి ఎందుకు చంపాడన్న టాపిక్ అంటే రచ్చరవి మేధావా కాదు అనే టాపిక్ మీద ఎంత నడుస్తుందండి. కుందన బొమ్మ తెగిరి పట్టిన దిమ్మలాగా ఉంటది, ఇది కుందన బొమ్మ అంటారా? నా కళ్ళతో చూడు బాబాయ్. నీ కళ్ళు అప్పారావు లేడీ గెటప్లో ఉన్నా కూడా కామంతో చూసే కళ్ళు నెయ్యి. ఈ కళ్ళ గురించి చెప్పాలిక. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి? అదే అమెరికాకు ఒక షో ఉంది వెళ్తున్నా. ఒక్కేం కాదు, ఇక్కడ ట్రీట్మెంట్ ఎవడు ఇవ్వట్లేదు అందుకని అమెరికా వెళ్ళి చేయించుకుంటున్నాడు. నాకు అబద్ధాలు. ఏమండి అబద్ధాలు అంటే ఏంటండి? రచ్చరావు గారు మీ గురించి ఏదన్నా చెప్పండి. నీ మేధావిని నీ పిచ్చని కాదు, ఇదే అబద్ధం అంటే. ఏమండి బాబు ఏడుస్తున్నాడండి. అమ్మా ఒక్కసారి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడిచ్చమ్మా, బాబు ఏడవడు.
ఎవడికో ఫోన్ చేయడరా లాన్ ఇక్కడే ఉంటాయా ఉన్నాడుగా చూడు నేను జ్వర పడితే దెబ్బకు పడుకుంటాడు గోవింద పూసింది కొమ్మ లేకుండా ఈ బాబు పుట్టాడు నాన్న లేకుండా డ్రింక్స్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వచ్చు. నాకు ఒక డ్రింక్ ప్లీజ్. ఏమండి మీరు మందు తాగుతారా? మందు తాగటం ఆరోగ్యానికి హానికరం మొన్న పేపర్ లో చదివి అప్పటి నుంచి మానేశానండి. అలాంటి చదవటం అవండి. మందు ఎందుకు తాగుతారండి? ఏమే పెళ్లి చేసుకోవడానికి వయసు ఎంత? 21 ఉండాలి. మద్యం కొనుక్కునేవాడికి ఎంత వయసు ఉండాలి? మినిమం 21 ఉండాలి. అందుకే గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్ గా తెలిసి పెళ్లి ప్రతి మగాడికి మందు కావాల్సి వస్తుందండి. రచ్చరావు గారు మీ జబర్దస్త్లో నాకు యాంకర్ గా ఇస్తారా? ఆడ కావాల్సింది యాంకర్ ట్యాంకర్ కాదు. సరే ఫుడ్ ఆర్డర్ ఎవరికైనా కావాలంటే ఇచ్చుకోవచ్చు. ముందు మీరు తినండి, తర్వాత నేను తింటాను. గురువు గారు బత్త తిన్న తర్వాత భార్య తింటది ఎందుకండి? ఒకవేళ ఏదైనా హానికరమైన పదార్థాలు కలిసి ఉంటే ముందే తెలుసుకుంటారు కదా అందుకు. మైసూరు పాక్ కాదు, మమ్మల్ని కిడ్నాప్ చేశారే. ఈ చేతులు తాళం ముత్తు పెట్టండి. ఒరే ఎవరా నువ్వు? ఇది మా వాళ్ళు మాకు అప్పగించిన పెద్ద ఆపరేషన్. ఆపరేషన్ దండం పెడతారు. ఈ పాప ఎవరు ఏడుతుంది? అయ్యో అయ్యో వాళ్ళ నాన్నక్క లేడండి. ఆ బాబుని ఎవరు ప్లీజ్. ఒరే నువ్వేట్రా పేడ పురుగులో తగిలుకున్నా? ఇదిగో నువ్వేదో మేధావి అన్నావు కదా, ఈ సిచ్యువేషన్ లేదని చెప్పు. ఆట మేధావి ఉండదు. తీసుకునే 2 లక్షల చంపేశావంటే నువ్వు మామూలు మేధావి కాదు తండ్రి. ఏమండి నాకు తెలియక అడుగుతున్నాను, ఈ 2 నేరాలు ఎవరి మీద పడతాయి? వాళ్ళ మీదకి వస్తాయి. హలో ఇప్పుడు నీ మేధావి కాదన్నా అనుకో, నేరం నాది కాదు. మేధావి అయితే లోపలికి పోవాలి, జైలుకైనా పోతా. నేనైతే మేధావిని అరెస్ట్ చేయండి నన్ను. ఆ మంటలు నాయే కన్ను. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.